సిటీ పబ్లిక్ ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ఆరోగ్యం కాపాడుకోవడం కోసం రకరకాల ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు, కానీ ఈ నడుమ అంతా రైస్ బ్రాన్ ఆయిల్ ఎక్కువ వాడుతున్నారు. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ హెల్త్ కి మంచిదని చెప్తున్నారు డాక్టర్లు. రైస్ బ్రాన్ ఆయిల్ అనేది మొదట జపాన్ లో స్టార్ట్ చేసిండ్రు. జపాన్ లో రైస్ బ్రాన్ ఆయిల్ ని హాట్ ఆయిల్ అని కూడా అంటారు. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ తోని గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చాలా యూజ్ ఉంటదంటున్నారు డాక్టర్లు. ఇంకా బాడీకి దీన్ని లోషన్ గా కూడా వాడొచ్చని చెప్తున్నారు. రైస్ బ్రాన్ ఆయిల్ విశిష్టత ఏమంటే దాంట్లో చాలా మంచి మంచి పదార్థాలు ఉంటాయి ఆరోగ్యాన్ని కోసము. ముఖ్యమైన దాంట్లో ఆరిజినాల్ అని ఒక పదార్థం ఉంటుంది. అది మెయిన్గా 10,000 పార్ట్స్ ఉంటే చాలా మంచిది. డయాబెటీసు, హార్ట్ డిజీజు, ఒబీసిటీ అంటే కొంచెం భారీ ఉండేవాళ్ళు, ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, ఇంకా 40+ ఉండే ఆడవాళ్ళు, వాళ్ళకు స్కిన్కి మంచిది. ఇటువంటి రోగాలు ఉండే వాళ్ళు కొంచెం వాడితే వాళ్ళకి మంచిది. 10,000 పార్ట్లు ఆరిజినాల్ అని ఉండాలి డబ్బా పైన మీకు, లేకపోతే దాంట్లో ఆరోగ్యం వచ్చే బెనిఫిట్ మీకు రాదు. అవి రెండు మీరు చూసుకుంటే మీరు చాలా హెల్తీగా ఉండొచ్చు. రైస్ బ్రాన్ ఆయిల్ దంపుడు బియ్యం తౌడుతోనే తయారైతుంది. మన దేశంలో కొన్నేళ్లుగా ఈ ఆయిల్ వాడకం పెరిగింది. ప్రజల్లో ఆరోగ్యం మీద అవగాహన రావడంతోటి రైస్ బ్రాన్ ఆయిల్ కి గిరాకీ పెరిగిందని అంటున్నారు ఆయిల్ కంపెనీ వాళ్ళు. రైస్ బ్రాన్ ఆయిల్ వాడటంతో మహిళలకు మొనోపాజ్ సమస్యలు తక్కువయ్యే అవకాశాలున్నాయంటున్నారు డాక్టర్లు. ఇక వంటకాలలో సాధారణ నూనె కన్నా ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది చాలా తక్కువ ఆయిల్ ని పీల్చుకుంటదని చెప్తున్నారు. దీంతో రైస్ బ్రాన్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు డాక్టర్లు. రైస్ బ్రాన్ ఆయిల్ అనేది వేరే ఆయిల్స్ తో కంపేర్ చేసుకుంటే మచ్ మోర్ న్యూట్రిషనల్ వాల్యూ అనేది బాగుంటుంది, ఎందుకంటే అది ఫిజికల్లీ రిఫైన్డ్గా ఉంటుంది కాబట్టి. బెటర్ దెన్ నార్మల్లీ ప్రాసెస్డ్ ఆయిల్ కంటే అది బెటర్గా ఉంటుంది అన్నమాట. బ్యాలెన్స్ అనేది ప్రాపర్గా ఉంటుంది అన్నమాట. మనకి హెల్త్కి కావాల్సిన విధంగా రైస్ బ్రాన్ ఆయిల్లో మనకి ఈ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. బయట దొరికే ఆయిల్స్ కల్తీ అవుతున్నాయని రోజుకో చోట బయట పడుతుంది. దీంతో సాధారణ నూనెల కంటే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడకంతో ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్తున్నారు డాక్టర్లు.